ఈరోజు వైఎస్ శర్మిలమ్మ గారిని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి మా నాయకురాల్ని అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది। నేను అడుగుతున్న యాన టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఒక ప్రజాసామ్యబద్ధంగా చట్టపరంగా ఇలా కోర్టు నుంచి అన్ని రకాల అనుమతులు తీసుకొని మీ పోలీస్ పర్మిషన్ తీసుకొని కూడా ఇలా పాదయాత్ర చేస్తా ఉంటే మీరు ఎందుకు ఈ రోజు ఆమెను అక్రమంగా అరెస్ట్ చేసిన అని చెప్పి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కరీంనగర్ జిల్లా ప్రశ్నిస్తా ఉంది। ఎందుకు మీరు మహిళలను చూసి ఆ మహిళను చూసి మీరు ఎందుకు భయపడుతున్నారు అని చెప్పి అడుగుతా ఉన్నా। ఎలా ఆ మహిళ వల్ల మీకు వచ్చినటువంటి అపత్రతా భావం వల్లనే మీ ప్రభుత్వం కూలిపోతుందనేటువంటి భయంతోని మీ ప్రభుత్వానికి చివరి రోజులు వచ్చినటువంటి భయంతోని ఇలా అరెస్ట్ చేసిన తప్ప ఇలా మీకు దమ్ము ధైర్యం ఉంటే ఆమె లేవనెత్తుతున్నటువంటి అనేక ప్రశ్నలకు అనేక ఆరోపణలకు బహిరంగ చర్చకు పోయి సమాధానం చెప్పాల్సినటువంటి ప్రభుత్వం ప్రజా ప్రతినిధులు ఇలా కుట్రలు పన్ని పోలీసులను వాడుకొని ప్రభుత్వం యొక్క చొరవతోని ఇలా ముఖ్యమంత్రి గారి యొక్క డైరెక్షన్లో ఇలా శర్మిలమ్మ గారిని అరెస్ట్ చేయడం జరిగింది। మేము తీవ్రంగా ఖండిస్తున్నాం। ఇప్పుడే బేషరతుగా వైఎస్ శర్మిలమ్మ గారిని రిలీజ్ చేయాలని చెప్పి విడుదల చేయాలని చెప్పి ఆమె పెట్టిన ఆమె మీద పెట్టినటువంటి అక్రమ కేసులు ఏవైతున్నాయో అక్రమ కేసులన్నీ కూడా రద్దు చేయాలని చెప్పి కూడా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కరీంనగర్ జిల్లా డిమాండ్ చేస్తూ ఉంది। పోలీసు వ్యవస్థ మొత్తం కూడా నడిపిస్తున్నది ప్రగతి భవన్ నుంచి, ప్రగతి భవన్ యొక్క డైరెక్షన్లో ఇలా పోలీసు వ్యవస్థ నడుస్తుందని చెప్పి తెలియజేస్తాం। ఇలా తెలంగాణ రాష్ట్రంలో నడుస్తున్నది ఇలా పోలీసు రాజ్యం ఒక నియంత పరిపాలన, ఒక అప్రజాస్వామిక పరిపాలన కొనసాగుతుంది తప్ప ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఏదైతే ఆరోపణలు చేసినటువంటి ఎమ్మెల్యేలు ఇవాళ శర్మిలారెడ్డి గారు చేసినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఎమ్మెల్యేల మీద మంత్రుల మీద మీకు దమ్ము చిత్తశుద్ధి ఉంటే వాళ్ళ మీద విచారణ జరపండి। నిజాలు తెలిసి ప్రజల ముందు ఉంచాల్సినటువంటి అవసరం ఉంది తప్ప ఇలా నేర ఆరోపణలు చేయడం అనేది ప్రజల నుంచి తీసుకున్నటువంటి ఫీడ్బ్యాక్ ద్వారా ఇలా వైఎస్ శర్మిలారెడ్డి గారు అనేక రకాలైనటువంటి ఫీడ్బ్యాక్ ద్వారా వాస్తవాలు ప్రజల ముందు ఉంచితే అవి జీర్ణించుకోలేకపోతున్నటువంటి ప్రజాప్రతినిధులు ముఖ్యంగా ఇలా శంకర్ నాయక్ గారు, అదేవిధంగా ఎమ్మెల్యే ఏదైతే మహబూబాబాద్ ఎమ్మెల్యే, అదేవిధంగా కవిత ఎవరైతే ఎంపీ ఉన్నదో వాళ్ళు నిన్నటి రాత్రి 500 మందిని గుండె వాళ్ళ యొక్క రౌడీలను తీసుకొచ్చి మరణాయుధాలతోని కట్టెలతోని ఇలా భయభ్రాంతులు చేసినటువంటి వాళ్ళను ఎందుకు మీరు అరెస్ట్ చేయలేదని అడుగుతాం మనం।